ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పరిశుద్ధ బుధవారము మొఘము మీద ఉమ్మి వేసి నన్ను అవమానించుచుండగా నేను నా ముఖమును త్రిప్పుకొనలేదు మొదటి పట్టణము యషయా గ్రంథము యాభైవ అధ్యాయము నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము యశయా గ్రంథము యాభైవ అధ్యాయం నాలుగవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను ప్రభువు ప్రత్యుదయము నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె అతని బోధను ఆలించినట్లు చేసెను ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను నేను అతనికి అడ్డు చెప్పలేదు అతని మాట పెడచెవిన పెట్టలేదు నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేను ఊరకుంటిని నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు నేను నా ముగమును రాయి రాయువలే గట్టి చేసుకుంటుని నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు నా మీద ఎవడైనా నేరము మోపదలచినచో అతడు నేను కలిసి న్యాయస్థానమునకు పోయేదము నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును నేను దోషినని నిరూపింపగలవాడెవడు నా ప్రత్యర్థులు చిమ్మటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీవు మహాకరుణ కలువాడవు కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు పన్నెరలో ఒగడుగు యూదా ఇస్కారీయతు ప్రధానార్చకుల ఎద్దుకేగి వారితో నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిరు అని అడిగెను వారు అతనికి ముప్పది వెండి నాణ్యములను ఇచ్చిరి అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింపతగిన సమయమునకై వేచియుండెను పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరచగోరేదవు అని ప్రశ్నించిరి మీరు పట్టణమున ఒకానొక మనిషిని ఎద్దుకు వెళ్ళి నా సమయము ఆసన్నమైనది నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనము భుజింతును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరచరి సాయంకాలము కాగా ఆయన పన్నిద్దరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను వారు భుజించుచుండా యేసు మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను అప్పుడు వారందరూ మిగులా చింతించి ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడుగసాగిరి అందుకు ఆయన నాతో పాటు ఈ పాత్రలో చేతిని ముంచినవాడు నన్ను అప్పగించును తనను గూర్చి వ్రాయబడినట్లు మనిషి కుమారుడు గతించును కాని మనిషి కుమారుని అప్పగించువానికి అయ్యో అనర్ధము అతడు జన్మింపక ఉండినచు మేలు అయ్యడిది అనెను అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా గురువా నేనా అని అడుగగా నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక